రాష్ట్ర ప్రభుత్వం చర్యల వల్ల ప్రజలతో పాటు ఆర్టీసీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పండుగ టైంలో ఇలా జరగటం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం యాజమాన్యం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. దసరా పండుగ సందర్భంగా సిటీలో రావణ దహన వేడుకలు ఘనంగా జరిగాయి. అంబర్పేటలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దసరా పండుగ అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. దసరా పండుగ ఈరోజు జరుపుకుంటున్నప్పటికీ కూడా దీనికంటే ముందు వరుసగా నవరాత్రి ఉత్సవాలు, అదేవిధంగా బోనాల పండుగ ఉత్సవాలతో ఈ పండుగ వాతావరణమే మారిపోయింది. ముఖ్యంగా మహిళలు, గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలు కూడా ఈ యొక్క బోనాల పండుగలో కానీ, ఈ యొక్క దసరా పండుగలో కానీ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో అనేక రకాల మరి పరిస్థితులు ఏవైతున్నాయో ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం చక్కబెట్టాలి. పండుగ రోజు ఈరోజు అనేక మంది కుటుంబాలలో ఈ యొక్క ఆర్టీసీ స్ట్రైక్ కారణంగా కానీ గ్రామాలకు వెళ్ళలేకపోయారు. ఆర్టీసీ స్ట్రైక్ కారణంగా కానీ ఆర్టీసీ కార్మికుల ఇళ్లలో ఈరోజు పండుగ వాతావరణం లేదు. ఇది మంచిది కాదు. పండుగ రోజు ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ సంతోషంగా ఉండాల్సినటువంటి ఈ నేపథ్యంలో ఈ రకంగా ప్రభుత్వం బాధ్యతారహితంగా దుందుడుకుతనంతో వివరించడము మంచి సాంప్రదాయం కాదు. కాబట్టి వెంటనే కార్మికులతో కానీ లేక మేనేజ్మెంట్ కానీ వెంటనే చర్చలు జరిపి దీని సానుకూలమైనటువంటి పరిష్కార మార్గం కనుగొనాలని నేను కోరుతా ఉన్నాను.